అంటే ఆరోగ్యశ్రీని కూడా స్కామ్ చేశారంటే నిజంగా ఆ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు సార్, మామూలుగా సక్రమంగా చదువుకునే తెలివితేటలు అయితే కాదు అవి, అది నిజంగా చాలా బుర్రలు ఉండాలి. నిజంగా అంత పెద్ద బుర్రలు ఉన్నాయంటే మాకైతే అంత పెద్ద బుర్రలు లేవు కాబట్టి మేము ఇంకా అలాగా స్కామ్లు చేశారని చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది క్రిందటి ఈ ప్రభుత్వం అనేది తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా కొత్తగా ఎలాగైనా తీసుకురావాలనుకుంటున్నారా? కొత్తగా ఏముండదండి, ప్రభుత్వం ఏది మారినా పాత పేరు మార్చేస్తారు, కొత్త పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు అతను ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి కాబట్టి మెయిన్ లీడింగ్ మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కాబట్టి ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రను ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని పేరు మారుస్తారు. కానీ అతనిలాగా ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చేసి 11 ఓట్లకు పరిమితం అయిపోయిన 11 సీట్లకు పరిమితం అయిపోయిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో నరేంద్ర మోడీ గారి నిధులతో ఆరోగ్యశ్రీ అనేది పేరు మార్చి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనే పేరుని అందరికీ వైద్యం అందేటట్టు చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. ప్రతి ఆపరేషన్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంట, ఇక్కడ ఆపరేషన్ జరగదంట అనే మాటలు ఇంక వినపడవు. అన్ని బకాయిలు తీర్చడానికి అన్నిటికి చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రతి దాని మీద కూడా స్పందిస్తూ నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు ఎన్నెన్ని ఇచ్చారనేది ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు మీకు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్య సేవ మీద కూడా నిధులు కేటాయిస్తారు, ఆరోగ్య సేవలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అయితే మీకు ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ఏవేవో స్కామ్లు అయ్యా ఇవేవే అంటున్నారు. ఆరోగ్యశ్రీ అనేది కూడా కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఎత్తుతున్నాం. దాని మీద పూర్తి ఆధారాలు మాకు త్వరలో చేతికి రాగానే మా పార్టీ పెద్దలతో కలిసి ప్రభుత్వం కిందసారి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం చేసిందని పక్కాగా బట్టబయలు చేస్తే ఆ వీడియో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీ ఛానల్కే ఇస్తాం. మా పార్టీ పెద్దలతో చెప్పి మీ ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇస్తాం. దాని మీద కూడా మేము ప్రవృత్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం. మా కొంత ఆధారాలే వచ్చాయి, ఇంకా ఆధారాలు తెలియాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ కూడా దాని మీద కూడా స్కామ్లు చేశారంటే నిజంగా అతని బ్రెయిన్ చాలా అసలు మేము ఆలోచించలేకపోతున్నాం అలాంటి బ్రెయిన్ ఉందా అని. అది మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీకే ఇస్తాం, దాని మీద మీరు ఏమైనా అడగాలంటే అడగండి. మీకు పక్క ఆధారాలు అయితే కొంత తెలిసాయి, ఇంకా మిగతా పూర్తి ఆధారాలు రావాల్సి ఉంది. పూర్తి ఆధారాలు కానీ వస్తే మేము దాన్ని ఇదే మీడియాలో కూర్చొని ప్రతి ఆధారం చూపించి మేము మాట్లాడతాం. అయితే ఇది పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళి మేము అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు మేము చెప్పగలం. ఇప్పుడు ఇలా స్కామ్లు అవి జరిగాయని అంటున్నారు కదండి, దాని గురించి మీరేమన్నా అంటే ఏదైనా ఒకటి చెప్పగలరా? చెప్పగలిగినట్టయితే ఇప్పుడే చెప్పేద్దని కదా, యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఇప్పుడే మొత్తం చెప్పింది కదా. మా పార్టీ పెద్ద సార్, ఇప్పుడు 1వ క్లాస్ పిల్లాడు వాళ్ళ వరకే చదవాలి, 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాలంటే రాయగలమా? 1వ క్లాస్ వరకే చదవాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పార్టీ అంటే మాది భారతీయ జనతా పార్టీ. అంటే నేషనల్ మీడియా వాళ్ళు నేషనల్లోనే చెప్పాలి, స్టేట్ వాళ్ళు స్టేట్లో చెప్పాలి, జిల్లా వాళ్ళు జిల్లాలో చెప్పాలి, వార్డు స్థాయిలు వార్డు స్థాయిలోనే మాట్లాడాలి. మేము ఇది తెలిసిన వెంటనే మా మీకు అందుకే మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మా పార్టీ పెద్ద నాయకుల ద్వారా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తామని మేము చెప్తున్నాం. దానికోసం ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోవట్లేదు. అది పూర్తి ఆధారాలు వచ్చాక మా పార్టీ పెద్దలకు చెప్పి అప్పుడు మీ దగ్గరికి వస్తాం. ఇది మేము చెప్పేది. అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నారంటే ఇప్పుడు నేను చెప్పేశాను అనుకోండి, అది ఒకవేళ ఏదైనా జరిగితే సతీష్ బాబుకి రాదు. ఏదైనా ఒకవేళ అది నిజం కాదనుకోండి, అది ఓన్లీ సతీష్ బాబుకి కాదు కదా, భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు. పార్టీకి చెడ్డ పేరు, మా వల్ల పార్టీకి చెడ్డ పేరు తేవాలనుకోవట్లేదు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అది పూర్తిగా బట్టబయలు కానీ జరిగితే ప్రభుత్వం ఏదైతే కిందసారి ప్రభుత్వం ఉందో ఒక్క రూపాయితో సహా వసూలు చేయించి మళ్ళీ పేదల అకౌంట్లో వేయడమా లేకపోతే మన ఎన్డీఏ కూటమి అకౌంట్లో వేయించడమా జరుగుతుంది. కాకపోతే రీఎంబర్స్మెంట్ అంటున్నారు మీరు? సార్, రీఎంబర్స్మెంట్ పద్ధతిలో వాళ్ళకి కట్టిన ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకి ఇప్పిస్తాం. పక్కాగా మొత్తం అంతా కూడా గవర్నమెంట్ కట్టిస్తాం పక్కాగా. ఎందుకంటే ఆరోగ్యశ్రీని కూడా స్కామ్ చేశారంటే నిజంగా ఆ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు సార్, మామూలుగా సక్రమంగా చదువుకునే తెలివితేటలు అయితే కాదు అవి, అది నిజంగా చాలా బుర్రలు ఉండాలి. నిజంగా అంత పెద్ద బుర్రలు ఉన్నాయంటే మాకైతే అంత పెద్ద బుర్రలు లేవు కాబట్టి మేము ఇంకా అలాగే స్కామ్లు చేశారని చెప్పుకుంటున్నాం. మా పార్టీలో ఎక్కడ స్కామ్లు చేశారని చెప్పుకోమండి. ఆంధ్రాలో ఇప్పుడు వచ్చి ఒక స్కామ్ జరిగినట్టు తెలియదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు.
ఏదైనా ధర్మం కోసం పోరాడడం న్యాయంగా పోరాడడం తప్ప ఏటువంటి స్కామ్లు చేశారని ఇంకేదో చేశారని ఎవరు అనరు అన్నం కూడా కానీ మరి అలాంటి పార్టీ ఏంటో సర్లేండి దానికోసం ఇంకా మేము చెప్పలేం కానీ అయితే ఇప్పుడు దానికోసం అయితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను పూర్తి ఆధారాలు వచ్చాక మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా వాళ్ళ ద్వారానే మీ మీడియాకి ఫస్ట్ ఇంటర్వ్యూ మీ మీడియాకి ఇస్తాం సార్ ఇప్పుడు దాని గురించి ఏమైనా చిన్న క్లూ ఇవ్వగలరా మాకు క్లూ అంటే ఏ రకంగా చెప్పాలి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను నాకు ఏదో బాగలేదు బాగాలేని హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తారు ఏదో చేస్తారు ఆరోగ్యశ్రీలో మీకు 10,000 బిల్లు అయింది అంటారు సరే 10,000 బిల్లే కదా అయ్యింది అనుకుంటాం కానీ అదే బిల్లు లక్షల్లో అయిపోయిందని చెప్పి సంతకం పెట్టించుకుంటున్నారంటే అర్థం ఏంటండి ఇలాంటివి జరిగాయని మా వరకు వచ్చాయి దాన్ని పూర్తిగా అందుకే మీకు ఇప్పుడు క్లూ అన్నా ఏదన్నా మేము చెప్పలేకపోతున్నాం ఇప్పుడు మాకు వచ్చింది ఒకవేళ కాదనుకోండి ఒకళ్ళ మీద నిందలేసేది భారతీయ జనతా పార్టీ అని చెడిపారు మాకెందుకు అదే ఆధారాలు వస్తే ఇప్పుడు క్లూ ఏంటి డైరెక్ట్ మొత్తం అన్ని బట్టబయలు చేస్తాం కదా కానీ చేయాల్సింది ఎవరు చేయాలి వాళ్ళు చేయాలి అంటే మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి అన్నీ కూడా మేము చెప్పకూడదు మా స్థాయి ఎంతవరకు మేము అదే మాట్లాడాలి కాబట్టి ఆ క్లూలైనా ఇదే క్లూ అంటే మీకు అంతకుమించి ఇంకా ఇప్పుడు ఏదో సినిమా చూపించి కల్లోటే చూపించినట్టు మీకు కల్లోటే చూపించాం అనుకోండి మిగతాదంతా తర్వాత సినిమా పెద్ద సినిమా అంతా తత్కాలమే చూద్దరు కానీ ఉంటుంది పెద్ద సినిమా ఉన్నది అది భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తుంది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఏమన్నారో అన్నీ రాసి పెట్టి ఇప్పుడు రెడ్ బుక్లో పెట్టుకున్నా అన్నారు లోకేష్ గారు ఆ రెడ్ బుక్లో ఉన్న వాటిలో లేనివి కూడా మేము తీసుకొస్తాం లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకున్నారు మీరు రెడ్ బుక్లో రాయలేదు అంతే తేడా మిగతాదంతా సేమ్ ఇంకా పవన్ కళ్యాణ్ రాయాల్సి లేదు డైరెక్ట్గా అతను స్క్రిప్ట్ ఇస్తే చాలు దుల్లగొట్టుకు వెళ్ళిపోతారు నిజంగా సనాతన ధర్మం మీద మాట్లాడడంతో భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా సంతోషంగా అతనంటే అభిమానం కాదు ప్రేమ ఇంకా అతని వెంట ఉంటాం మేము భారతీయ జనతా పార్టీ నిజంగా పవన్ కళ్యాణ్కి వెంట ఉన్నది అనుకోండి ఇంక వెంట అంటే ఆల్రెడీ ఉన్నది ఇంకా కుర్రోళ్ళ పరంగా ఎవరు లేరు అనుకుంటే ఇంకా ఆడవాళ్ళు కుర్రోళ్ళు అందరూ కూడా ఇంకా అతను వెంట ఉన్నాం సనాతన ధర్మం మీద మాట్లాడడంలో నిజంగా పవన్ కళ్యాణ్ని మేము చాలా మెచ్చుకుంటున్నాం మా ఎన్డీఏ కూటమికి చాలా బలం అవుతారని బలమైన నాయకుడు అని కూడా మేము గర్వపడుతున్నాం.